జోగిందర్ శర్మ అతని పేరు ఎవరికీ అంతగా తెలియకపోవచ్చు కానీ ఒక రెండు వేల ఏడు వరల్డ్ కప్ ఫైనల్ ఓవర్ బౌలర్ అంటే అందరికీ టక్కును గుర్తొస్తాడు రెండు వేల నాలుగులో రంజీ ట్రోఫీల ద్వారా బంగ్లాదేశ్ టూర్కు ఎంపికయ్యాడు తన డెబ్యూట్ సిరీస్లోని ఇరవై నాలుగు వికెట్లు తీసి అందరిని ఆశ్చర్యంలో గురిచేశాడు రెండు వేల ఏడులో సౌత్ ఆఫ్రికాలో జరిగే టీ ట్వంటీలో సెలెక్ట్ అయ్యాడు జోగిందర్ ఆ టోర్నీలో సెమీఫైనల్ ఆఖరి ఓవర్లలో ఇరవై రెండు పరుగులు చేయాల్సి ఉండగా ఏడు రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ తీసి ఇండియాను ఫైనల్ కు నెట్టాడు దాయాది దేశం పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్ ఓవర్లో అంత ఒత్తిడిలో కొంచెం తడబడ్డ పాక్ ఆఖరి వికెట్ తీసి ఇండియాకు వరల్డ్ కప్ ఇండియాకు వరల్డ్ కప్ అందించేందుకు స్పోర్ట్స్ కోటాలో జోగికి తన రాష్ట్ర హర్యానా డీఎస్పీగా బాధ్యతలతో పాటు ఇరవై ఒక్క లక్షల నగదు కూడా ప్రకటించింది